గుడివాడలో క్యాసినో వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేయడానికి వస్తే ఆయన అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. క్యాసినో వ్యవహారంలో నిర్వాహకులకు చట్ట ప్రకారం శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తామంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా గుడివాడల క్యాసినో వ్యవహారం మీద టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏలూరు రేంజ్ డీఐజీని కలవడానికి ఏలూరు చేరుకున్నారు. మనతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సరే చెప్పండి, అసలు గుడివాడలో ఏం జరిగింది? ఇప్పుడు మీరు డీఐజీ గారిని కలిశారా? ఆయనే ఉన్నాడు. గుడివాడలో మన తెలుగు సాంప్రదాయాలకు విరుద్ధంగా సంక్రాంతి సందర్భంగా మరి కోడి పందాలు కానీ ఎడ్ల పందాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ గత ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. కానీ దానికి విరుద్ధంగా మంత్రి కొడాలి నాని గారి ఆధ్వర్యంలో తన సొంత కన్వెన్షన్లో కే కన్వెన్షన్లో మరి అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి విదేశాలు ఏదైతే కొలంబోలోనో లేదంటే గోవాలోనో ఇతర దేశాల్లో ఉండేటువంటి సంస్కృతిని మన గుడివాడకు తీసుకొచ్చి ప్రజల్ని దోచుకునే కార్యక్రమానికి అక్కడ కార్యక్రమం జరగడం జరిగింది. దీని మీద మేము ఎస్పీ గారిని కలిసి విచారణ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు. మరి ఏదైతే జరిగిన దాని మీద నిజ నిర్ధారణ కమిటీ కింద మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రులు కానీ అలాగే మాజీ ఎమ్మెల్యేలు కానీ పోలిట్ బ్యూరో సభ్యులు కానీ అందరం కలిసి అక్కడికి వెళ్ళడానికి మరి వెళ్ళడం జరిగింది. కానీ మమ్మల్ని కూడా రావడానికి మరి పోలీసులను అడ్డం పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అక్కడ అడ్డం పెట్టి మా మీద దాడి చేసే కార్యక్రమాన్ని కూడా మరి ఉసిగొలిపినటువంటి సందర్భం ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. అసలు గుడివాడ అటువంటిది ఏమీ జరగలేదు. ఒకవేళ టీడీపీ వాళ్ళు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి అని చెప్తున్నారు. నేను చేసుకుంటాను, వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. మేము సిద్ధమే. మీరు ఎలాంటి ఛాలెంజ్ కానీ ఓపెన్ ఛాలెంజ్ మేము సిద్ధంగానే ఉన్నాం. నువ్వు చేసినటువంటి క్యాషినోకి సంబంధించినటువంటి ఏదైతే వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, లైవ్ లొకేషన్స్ ఎవరెవరు షేర్ చేసుకున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఏ రోజు ఎక్కడ క్యాషినో జరిగిందో కూడా డీటెయిల్గా ఉన్నాయి. పోలీసులు పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమనండి. కానీ అది చేయటప్పుడు మీకు భయం. నిజంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఆయన ప్రిన్సిస్లోనే ఆయన పక్కనే ఫ్రంట్లు వేసి లోపలేమో డ్యాన్సులు చిందులు వేశారు, పక్కనేమో క్యాషినో నడిపారు. ఇవన్నీ కూడా క్లియర్గా అందరూ చూశారు. ప్రజలు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెద్ద ఎత్తున పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మీ ఛాలెంజ్కి మేము సిద్ధమే. మీరు కూడా దానికి కట్టుబడి ఉన్నారని ఇప్పుడు మీడియా ముందు మాట్లాడని చెప్తా ఉన్నాను. అంటే డీఐజీ ఏమన్నారు, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు డీఐజీ గారు నిన్న మేము ఎక్కడైతే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే దాని మీద డీఐజీ గారితో మాట్లాడి కలవడానికి వస్తామంటే నేను లేను, నేను అందుబాటులో లేను, రేపైతే ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మేము ఉదయం బయలుదేరి వచ్చాం. కానీ డీఐజీ గారు మమ్మల్ని కలుస్తా కూడా ఆయన మరి మొహం చాటేశారు. కానీ నిన్న అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేమేదో అక్కడికి గొడవలు చేయడానికి మేము వచ్చామని చెప్పి మా మీద ఒక ఎంక్వైరీ చేసే కార్యక్రమానికి డీఐజీ గారు మరి పైన అధికారులు ఇచ్చినటువంటి ఒత్తిడి మీద, నాయకులు ఇచ్చినటువంటి ఒత్తిడి మీద ఆయనే ఈ రకంగా చేయడం జరిగింది. అయినా సరే మేము డీఐజీ గారికి ఇచ్చాం, వెళ్ళి ఎస్పీ గారిని కలుస్తాం, అలాగే కలెక్టర్ గారిని కలుస్తాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. అయితే మొత్తం మీద చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు. కెషినో గోవాలో జరిగే కెషినో లాంటి పెట్టి సామాన్యులు ఆర్థికంగా నష్టపోయారు. దీన్ని ఈ విషయాన్ని బహిర్గతం చేయాలి, కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్ 9, ఏలూరు నుండి.